హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బ్రోచుల్ ని ఎలా యూస్ చేయాలి అనేది అయితే చూద్దాం బ్రోచుల్ యాప్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది యూస్ చేయడం అనేది సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వర్క్ చూడడానికి అయితే ట్రై చేయండి ఈ ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బ్రోచుల్ ల్యాప్ని అయితే ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోండి సో ఇదే అనమాట బ్రోచుల్ యాప్ సో ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి సో ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది అంటే ఐ మీన్ యాడ్ వస్తుంది ఒకటి యాడ్ వచ్చాక మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి మెయిన్గా పైన టాప్ లో త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ట్రెండింగ్ న్యూ షార్ట్ వీడియోస్ అని సో ట్రెండింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ వీడియోస్ అయితే ట్రెండింగ్ లో ఉన్నాయో ఏ వీడియోస్ అయితే చాలా మంది ఏవైతే వీడియోస్ మీద వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది వాళ్ళ ఫొటోస్ పెట్టి వీడియో క్రియేట్ చేస్తున్నారు అండ్ చాలా మంది షేర్ చేసేసుకుంటున్నారు వాళ్ళ వాట్సాప్ కొనుక్కోండి సో అవన్నీ ట్రెండింగ్ లోకి వస్తాయి అనమాట సో ఆల్మోస్ట్ ట్రెండింగ్ లోకి వచ్చినాయి అన్ని చాలా బాగుంటాయి అని అర్థం సో మీరైతే లో ఉన్న వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే అవి బాగా ఉన్నాయి కాబట్టి చాలా మంది యూస్ చేశారు చాలా మంది యూస్ చేశారు కాబట్టి ట్రెండింగ్ లోకి రావడం అయితే జరిగింది ఆ తర్వాత ఇక్కడ న్యూ ఆప్షన్ ఉంది కదా సో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు న్యూ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఒక వన్ అవర్ టూ అవర్ బ్యాక్స్ ఏమైనా వీడియోస్ పెట్టారనుకోండి ఈ బ్రోచిల్లో అవి అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు దీనికి ఓన్లీ ఎయిట్ పాయింట్ వన్ కే షేర్స్ మాత్రమే ఉన్నాయి అంటే ఒక ఎనిమిది వేల మంది మాత్రమే షేర్ చేసుకున్నారు ఎందుకంటే ఇది రీసెంట్ గా పెట్టారు అంటే వన్ అవర్ టూ అవర్స్ బ్యాక్ మాత్రమే పెట్టారు సో అలా పెట్టిన వీడియోస్ అన్ని మనకి ఇలా న్యూ దాంట్లోకి అయితే వస్తాయి సో మనమైతే అక్కడి నుంచి అయితే కొత్తవి అయితే చూడొచ్చు ఆ తర్వాత ఇక్కడ మీరు ఒక ఆప్షన్ చూడొచ్చు షార్ట్ వీడియోస్ సో దాన్ని అయితే క్లిక్ చేశాను క్లిక్ చేయగానే బేసిక్గా మనకి చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తాయి సో వాటిని అయితే మనమైతే స్కిప్ చేయాల్సి ఉంటుంది సో స్కిప్ చేసేసాను స్కిప్ చేయగానే ఏంటంటే ఇవి మనకి టిక్ టాక్లో రోపోజోలో ఎలా అయితే షార్ట్ వీడియోస్ ఉంటాయో అలానే ఈ యాప్లో కూడా షార్ట్ వీడియోస్ అయితే ఉంటాయి సో ఇవి మనం షేర్ చేసుకొని వాట్సాప్లో కూడా అయితే పెట్టుకోవచ్చు గాయస్ సో ఇవన్నమాట త్రీ ఆప్షన్స్ మెయిన్ ఆప్షన్ పైన ఉంటాయి ఆ తర్వాతకి ఇక్కడ మనము ఒక ఆప్షన్ చూడొచ్చు స్టోరీస్ అనే ఆప్షన్ సో దాన్ని అయితే క్లిక్ చేయండి కాస్ క్లిక్ చేయగానే ఏంటంటే ఇక్కడ డూ నో అని ఉంటుంది కదా అంటే మనకి తెలియని విషయాలు మీకు తెలుసా అనే విషయాలు అనమాట సో ఇక్కడ మీకు తెలుసా అనేది సంథింగ్ డూ యు నో అనేది ఇక్కడ భారతదేశానికి సంబంధించి సో ఇలా మీరు ఏమైనా ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి ఫ్యాక్ట్స్ చెప్తారు ఆ ఫ్యాక్ట్స్ నుంచి నుంచిలైతే మనం చదువుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి ఈవెంట్ సామెతలు కూడా ఉంటాయి మీకు చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు సామెత కూడా ఉంది చిలికి చిలికి గాలివాన అయినట్లని సో ఇలా మనకి సామెతలు కూడా ఉంటాయి స్టోరీస్లో అండ్ డూ నో లాంటివి కూడా ఉంటాయి అంటే మేము మన ఆశ్చర్య పరిచయం ఇక్కడ అయితే ఉండడం అయితే జరుగుతుంది వ్యాస్ సో ఇది ఈ ఆప్షన్ యొక్క ప్రత్యేకత స్టోరీస్ ఆప్షన్ యొక్క ప్రత్యేకత ఆ తర్వాత ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఏదైనా సర్చ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా ఎంఏ అని అయితే ఎంటర్ చేశాను సో ఎంఏకి సంబంధించిన ఏమైనా ఉన్నాయనుకోండి బ్రూచి ల్యాబ్లో అవన్నీ అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది పుట్టబొమ్మ బుట్టబొమ్మ అనేది ఎంఏ లాస్ట్లో ఉంది కదా సో అలా ఏమైనా ఎంఏకి సంబంధించినవి ఉంటే రావడం అయితే జరుగుతుంది బ్రోచిల్ ల్యాప్లో సో మీకు కూడా ఏదైనా సాంగ్ కావాలనుకుంటే దొరకలేదు అనుకోండి సో ఇక్కడ నుంచి అయితే మీరైతే సర్చ్ చేసేసుకొని డైరెక్ట్ మీరైతే ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇదన్నమాట సర్చ్ సింబల్ వల్ల మనకు ఉపయోగం ఆ తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఏంటంటే మీరు బేసిక్గా కొన్ని కొన్ని వీడియోస్ మీరు క్లిక్ చేయగానే ఏంటంటే బేసిక్గా మీరు కొన్ని కొన్ని వీడియోస్ని బాగా ఎక్కువగా ఎడిట్ చేస్తూ ఉంటారు దీంట్లో బ్రోచిల్ ల్యాప్లో సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బర్త్డే స్టేటస్లో ఎక్కువగా పెడుతూ ఉంటాను అండ్ బర్త్డే వీడియోస్ ఎక్కువగా ఎడిట్ చేస్తూ ఉంటాను ఈ యాప్లో సో ఇది వాళ్ళకి తెలిసిపోయేది కదా బ్రోచిల్ వాళ్ళకి ఆ తర్వాతకి ఏమైనా వాళ్ళు బర్త్డేకి సంబంధించిన ఏమైనా వీడియో దీంట్లో అప్లోడ్ చేశారనుకోండి బ్రోచిల్లో సో వాళ్ళు ఎమ్మెంటే మనకి నోటిఫికేషన్ పంపుతారు మేము బర్త్డేదైతే పెట్టాము మీరైతే చూసి కావాలంటే మీరైతే వీడియో అయితే ఎడిట్ చేసుకొని క్రియేట్ చేసుకోండి ఈ బ్రోచిల్ యాప్లో అని మనకైతే నోటిఫికేషన్స్ అయితే పంపుతారు అండ్ ఇంకా ఏమైనా యాప్కి సంబంధించినవి ఏమైనా ఉంటే అవైతే మనకి నోటిఫికేషన్స్ అయితే ఇక్కడికైతే వస్తాయి సో ఎవ్రీథింగ్ వాళ్ళు యాప్ వాళ్ళే మనకైతే ఇక్కడికైతే నోటిఫికేషన్స్ అయితే పంపుతారు ఆ తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఒకవేళ మీరు ఏదైనా ఫేస్బుక్తో ఉంటాయి ఉంటాయినా లాగిన్ అయి ఉంటే సో ఆ లాగిన్ అయిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో ఇక్కడి నుంచి మీ ప్రొఫైల్ పిక్చర్ని చేంజ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా వగే వగేర మీ పర్సనల్ థింగ్స్ అయితే ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు బట్ నేనైతే లాగిన్ అయ్యలేదు ఎందుకంటే అంత అవసరం లేదు జస్ట్ మనం వీడియోస్ క్రియేట్ చేయడానికే కాబట్టి యూస్ చేసేది లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో ఆ తర్వాతకి ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి నీటిగా అనేది చాలా మందికి ఒక డౌట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వీడియో అయితే వచ్చింది సో ఈ వీడియోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకోగానే వీడియో అనేది మనకైతే ప్లే అవుతుంది సో ఇక్కడ మనకి క్రియేట్ మై వీడియో అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసాక మనకి వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ ఫోర్ ఇమేజెస్ అనేవి నేను వేరే వీడియో క్రియేట్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేశాను అవే మనకి ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ పబ్జి అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఇంకేదైతే ఇమేజ్ ఆ వీడియోకి సెట్ చేసుకోవాలనుకుంటున్నారో అదైతే పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ర్యాండమ్గా అయితే సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ అప్లై అనే దాని మీద క్లిక్ చేశాను ఆ తర్వాతకి మళ్ళీ రెండో ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి అప్లై మీద క్లిక్ చేయండి ఆ తర్వాతకి మళ్ళీ ఇక్కడ థర్డ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి మళ్ళీ ఏదో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాతకి మళ్ళీ అప్లై బటన్ మీద క్లిక్ చేయండి అలా ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్ని ఇమేజెస్ని అయితే అప్లై చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడొచ్చు మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ వస్తుంది అలాగే ఇక్కడ మనకి కింద లిరిక్స్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం అయితే ఆడియో కూడా వస్తుంది బట్ మనకేంటంటే ఆడియో అయితే వినిపించలేము ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ యూట్యూబ్ యూట్యూబ్లో అందుకే వినిపించలేకపోతున్నాను ఆ తర్వాతకి ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది క్లియర్గా చూడొచ్చు సో ఇలా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు హోప్ మీరైతే బ్రూచిల్ యాప్ని ఎలా యూస్ చేయాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్